నమస్తే అండి. ఈరోజు నేను కంజీరా గురించి ఎలాగ దాన్ని ప్లే చేయాలి అనేది నేర్పిస్తాను. మన మామూలుగా భజనలు పాడేటప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ప్లే చేస్తే దాని భావమే వేరేలాగా ఉంటుంది. మనం ఇంకా భావంలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకనే ఆ ఇన్స్ట్రుమెంట్స్లో చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ఈ కంజీరా. సో ఇది నేర్చుకోవడానికి చాలా సింపుల్గానే నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. తర్వాత మనము ఆ ఫింగర్స్ని మనం ఎక్కడో ఆలోచిస్తున్నా కూడా ఆ ఫింగర్స్ కరెక్ట్గా మనము ప్లే చేస్తూ ఉండేలాగా మనం అలాగ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఒక ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఇది ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. మొదటగా దీన్ని ఎలాగ పట్టుకోవాలనే దాన్ని నేను చూపిస్తాను. దీనికి ఇక్కడ ఒక హోల్ ఉన్నది. ఈ హోల్లో మన థమ్ ఫింగర్ని బటన్ వేర్ని దీని లోపలగా ఉంచి ఈ నాలుగు ఫింగర్స్ని ఇక్కడ పట్టుకోవాలి. ఇలాగైనా పట్టుకోవచ్చు. కొంతమంది గ్రిప్ రాలేదు అని అంటే దీన్ని మామూలుగా ఊరికనే ఇలాగైనా పెట్టేసి ఇక్కడ పట్టుకోవచ్చు. ఇలాగ పట్టుకొని మొదటగా వన్ అని అన్నప్పుడు ఎప్పుడు కిందనే, ఆ వన్ అనేది ఎప్పుడు ఒక థమ్తోనే వేయాలన్నమాట. టూ అన్నది ఎప్పుడు ఇట్లా ఈ త్రీ ఫింగర్స్తో వేస్తారు, లేదా ఫోర్ ఫింగర్స్తో అయినా వేయచ్చు. వన్ ఎప్పటికైనా కానీ కింద వేయాలి. వన్ నేను ఎప్పుడు చెప్పినా కూడా కింద వేయాలి, టూ ఎప్పుడు చెప్పినా పైన వేయాలి. ఓకేనా? ఇప్పుడు సింపుల్ స్టెప్, స్టార్టింగ్ మాత్రము వన్ టూ అని వస్తుంది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టెప్స్ కంటిన్యూస్గా వన్ వన్ టూ ఇదే రాగంలో మనము స్టెప్స్ వేస్తూ పోవాలన్నమాట. మొదటగా వన్ టూ, నెక్స్ట్ నుంచి వన్ వన్ టూ అలాగే వేస్తూ పోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఇది. ఇలాగా మనము ఎలాగైతే మనం ఫింగర్స్తో ప్లే చేస్తున్నాం కదా, ఇది చేయడం అనేది మనము ఎక్కడో ఆలోచిస్తున్నా కూడా మన ఫింగర్స్ మనం పనిచేస్తూ ఉండాలన్నమాట. అలాగ అంటే ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ అది రాదు. అందుకనేసి మీకు కంజీరానే ఉండాలి అని కూడా ఏమీ లేదు. ఒక ప్లేట్ దొరికినా లేదా ఒక డబ్బా దొరికినా కూడా దాంతో అయినా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఒక సింపుల్ స్టెప్. జస్ట్ వన్ టూ, ఇది మనం వంట చేస్తూ కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇది చెప్పుకుంటూ ఉంటే కనుక మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అంతా నెక్స్ట్ స్టెప్స్ అన్ని నేర్పిస్తాను. ఇప్పుడు దీన్ని ఒక పాట మూలకంగా నేను నేర్పిస్తాను. వస్తుంది ఈ బీట్ చేసినప్పుడు. ఇంకా ఏంటంటే కొన్ని పాటలు స్లో సాంగ్స్ ఉంటాయి కదా, మనం ఈ థమ్ ఫింగర్తో వన్ టూ ప్లే చేస్తున్నాం కదా, అక్కడ డిస్టెన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట స్లో సాంగ్స్కి. అదే ఫాస్ట్ సాంగ్స్కి అయితే ఈ డిస్టెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగా ఈ స్టెప్ని మొదటగా బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వేరే స్టెప్స్ నేర్పించినవన్నీ కూడా నేర్చుకుంటానని భావిస్తున్నాను. ఈ వీడియో చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్.